మహబూబాబాద్ ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ అందించారు. మహబూబాబాద్, నెల్లికుదూర్, గూడూరు మరియు కేశ సముద్రం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజూరైన 5,15,000 చెక్కుల్ని అందజేశారు. గతంలో మీరందరూ చూశారు, గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేశాయి. ఇవాళ ప్రతి నెలకు 2 సార్లు 5,5,6,6 లక్షల రూపాయలు పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈరోజు 17 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళా ఇంకో 17 మందికి వచ్చి ఉన్నాయి, అవి కూడా ఇస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దాంతోపాటు నా రైతులు సోదరులు కానీ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతున్నారో, ఎవరైతే గొల్లకుర్మ సోదరులు గొర్రెలు పన్ను పొందుతున్నారో, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ దయచేసి, మనం రుణము ఓటు ద్వారానే రుణం తీర్చుకోగలము కాబట్టి దయచేసి మీరందరూ మనం కేసీఆర్ గారి రుణము తీర్చుకోవాలంటే కారు గుర్తు ఓటేసి మళ్ళీ వారిని ముఖ్యమంత్రి చేయాలని మీ అందరిని కోరుతున్నా. మనం ఒకే ఒక ఓటుతో మాత్రమే మనం తెలంగాణ ప్రభుత్వం రుణం తీర్చుకుంటాం కాబట్టి దయచేసి మీరందరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రభుత్వం వెంట ఉండాలి, ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.